మనతో పాటు పబ్లిక్ కాల్స్ ఉన్నారని వెంకట రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడదాం. వెంకట గారు విజయవాడ నుంచి, వెంకట గారు మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి రాజేందర్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకు గుడ్ ఈవినింగ్ అండి. రాజేందర్ గారు మీకు చిన్న మెసేజ్ అండి, చెప్పండి. నాకేనా? మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనది కేబుల్ టీవీలో ఏ మన ఛానల్ రావటం లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించి సాంకేతిక నిపుణులకు ఒకసారి చెప్పండి. ఓకే సార్, ఇక విషయానికి వస్తే సార్, మన డిబేట్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు కొత్త ఏం కాదండి, మరి జైల్లో ఉండటం కొత్త ఏం కాదు. ఇవాళ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సినంత అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. వందల ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరి వెన్ను తినకుండా వెన్ను చూపించుకోకుండా ఎదురొడ్డి ఇలా పార్టీ పెట్టిన పదేళ్లలో అధికారంలోకి వచ్చింది ప్రపంచం మొత్తం తెలుసండి, దేశం కాదండి ప్రపంచం మొత్తం కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటో, ఆయన స్టామినా ఏంటో. ఇక శశికళ గారి విషయానికి వస్తే నిద్రపోతున్నా అంటున్నారు కదా, ఆమె మొన్నటి వరకు కూడా జైల్లో ఉండి నిద్రపోయి వచ్చారు కాబట్టి ఖాళీగా ఉండి ఏ పని లేక ఆ నిద్రమత్తులో ఉండి ఇంకా నేను నిద్రమత్తులో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు నిద్రలేదు అనుకుంటున్నారేమో. ఇప్పుడు జయలలిత గారు చనిపోయినప్పుడు జయలలిత గారి సమాధి మీద శబదం చేస్తూ ఏం మాట్లాడారో, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వందల కోట్లతో ర్యాలీ జరిగిన తర్వాత పార్టీ ఎందుకు పెట్టలేకపోయారో, ఏ పార్టీకి దాసోహం అయ్యారో, ఏ పార్టీకి జడిశారో, మరి ఆ విషయం కూడా ఆమె గుర్తు చేసుకోవాలండి. సరే, మానవత్వంతో ఒక మాట చెప్తున్నాను రాజేష్ గారు, రాజేంద్ర గారు, ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుద్ది సార్, ఆ చనిపోయిన వ్యక్తి ఆర్థికంగా వెనకబడిన వాడు, అతనికి కుటుంబం ఆధారంలో ఇద్దరు ముగ్గురు ఆధారపడి ఉన్నారండి. చట్టపరంగా ఏం చేయాలండి? కేసు పెట్టాలి. మానవత్వంతో ఏం చేయాలండి? చనిపోయిన అతను ఎలాగో తిరుగురాడు కాబట్టి ఆ యాక్సిడెంట్ చేసిన అతని ద్వారా బాబు మరి అతని మీద ఆధారపడి ఉన్నాడు, చనిపోయినోడు ఎలాగో రాడు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాయా అనేది మానవత్వం. ఇటువంటి పరిస్థితుల్లో, ఒక విపత్కర పరిస్థితుల్లో సామాన్యులుగా కార్యకర్తలుగా మేము బీజేపీని దూషిస్తాము, వాళ్ళ మమ్మల్ని దూషిస్తారండి. ఒక సీఎం గారు ఒక పీఎంతో తగాదాలు పెట్టుకుని ఇటువంటి సిచ్యువేషన్ లో అవసరమా సార్? అదే విషయాన్ని ఒక సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తగాదాలు కాదు, రాష్ట్రాన్ని ఆదుకోవటానికి కేంద్రం ఏం చేస్తా, మనకేం అవసరాలు ఉన్నాయి అవి మన కేంద్రానికి తెలపాలి అన్న ఉద్దేశంతో ఆ సిబు సురేణ్ గారి ట్వీట్ మీద చేశారు తప్ప, ఇక్కడ బీజేపీకి ఏదో దాసోహం అయిపోవాలి, భయపడిపోవాలి, మాకు ఎటువంటి భయాలు లేవు సార్, ఇప్పటికప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కుర్చీని దించేసేది ఏమి కాదు. అది తెలుసుకొని ఎవరైనా మనం మాట్లాడుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం అండి. ఒక ఫైనల్ గా ఒక మాట రాజేంద్ర గారు చెప్పండి, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అన్న బాజీ అన్నా బాజీ గారికి నేను సోదర సమారుణ్ణి, విసనపేట వాస్తవిని, నా పేరు ఆడిమెల్లి వెంకట్, వాళ్ళ బీజేపీ నాయకుడు మల్లయ్య గారి తమ్ముడండి. రైట్, అందరికి చెప్దామని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మరో కాలర్ అండి, రవిశంకర్ గారు హైదరాబాద్. చెప్పండి సార్. రాజేంద్ర గారు, రవిశంకర్ గారు వినబడుతుంది? ఏం లేదండి, జగన్ గారు సీఎం అయిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు విమర్శించాడు, ఎర్రనాయుడు విమర్శించాడు, అచ్చెన్నాయుడు విమర్శించాడు, పట్టాభి విమర్శించాడు, ఎప్పుడు ఎవరికి ఏం సమాధానాలు చెప్పలేదండి. అవునా కాదా అండి? అవును. ఈ శిబు సోరేనికి ట్విట్ ఇచ్చాడని దీనికి ఎందుకండి వీళ్ళు ఇంత అంతర్జ్ఞం చేస్తారు? అది మీరే క్లారిఫై చేయాలి. ఇదంతా ఏదో పెద్ద సమస్య అయిపోయినట్టు, ఎందుకంటే వీళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ వ్యక్తి వాళ్ళకి కావాల్సిన ఛానల్ ద్వారా ఎందుకంటే విమర్శిస్తున్నారు జగన్ గారిని. జగన్ గారు ఏం చేశారండి? ఆయనతో ట్విట్ పంచుకున్నాడు అంతే, అంతకంటే జరిగింది ఏం లేదు కదా. వాళ్ళు కరోనా గురించి కలిసి పోరాడదాం అన్నాడు అంతే, అంతకంటే ఏముందండి. రైట్, థ్యాంక్ యూ అండి రవిశంకర్ గారు. మరొక శ్రీనివాసరావు గారు కోకట్పల్లి నుంచి. శ్రీనివాసరావు గారు నమస్తే, చెప్పండి సార్ మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదు. ఆ బాధ్యత ఒక ప్రశ్న ఉన్నాళ్ళు ఏంటంటే, జగన్ మీద ఏదైనా గురించి ఏదైనా మాట్లాడితే ఆయన కేసుంది కాబట్టి ఆయన ఇలా మాట్లాడాడు అని అంటే వీళ్ళు ఊరుకులు బీజేపీ వాళ్ళు. అసలు టీడీపీ వాళ్ళు అంటున్నది బీజేపీ వాళ్ళు అండి, మీరు అలాంటి వాళ్ళ అలాంటి కేసులు మాఫీ చేసే రకమా? మీరు మీ హోమ్ మినిస్టర్ అలాంటి వాడా? మీ ప్రైమ్ మినిస్టర్ అలాంటి వాడా? అపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు సార్, జగన్ సార్ మీరు ఇన్నాళ్ళు నోరు మూసి ఊరుకున్నారు, ఇప్పుడు అది రివర్స్ అయ్యింది, మీకు అర్థమవుతుందా బాజీ గారు? రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు.
రైట్, మనతో పాటు సంజయ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారండి కాంగ్రెస్ పార్టీ నుంచి. సంజయ్ రెడ్డి గారు నమస్తే. ఏంటి సంజయ్ రెడ్డి గారు అంటే మొత్తం ప్రస్తుతానికి జరుగుతున్న ఈ ట్విట్టర్ వేదిక జరుగుతున్న గందరగోళాన్ని ఏమంటారు? ఒకటండి, అక్కడ మనకి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి భయపడుతున్నారు అనేది మనకి స్పష్టంగా అక్కడ అర్థమైంది. సరే, అక్కడ ఏం జరుగుతుంది దేశం మొత్తము, తర్వాత ఏపీలో గానీ మన తెలంగాణలో గానీ ఎక్కడైనా గానీ కరోనా అనేది అల్లకల్లోలం అయింది. అదంతా మనకి అది తెలుస్తూనే ఉంది. సో మోడీ గారు మొదటి నుంచి కరోనా విషయంలో ఒక ఒక ప్రణాళిక రహితంగా తను బిహేవ్ చేస్తా ఉన్నారు. మీరు ఒకటి అది అర్థం చేసుకోవాలి. నేను అంటున్నా అంటే అక్కడ ఉన్నది వాస్తవం నేను మాట్లాడుతున్నాను. ఆయన అశాస్త్రీయంగా చప్పట్లు కొట్టాలి, దీపాలు వెలిగించాలి, ఇంకా ఏమేమో చేయాలి అనే ఒక దాంతో ఏమేమో చెప్పి ప్రజలను మభ్య పెట్టే స్థితికి తను వచ్చిండ్రు. ఇదందరూ మనం అందరం చూస్తూనే ఉన్నాము. మొదటి దశలో ప్రపంచానికి మనము ఒక ఆదర్శంగా నిలిచినాం. మన కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అసలు మన ఇండియాలో చాలా తక్కువ కేసులు జరిగినాయి, అందులో తెలంగాణలో కూడా చాలా తక్కువ జరిగినాయి. అయినా కూడా మన దేశంలోనే మొట్టమొదటిసారి ప్రపంచానికి ఆదర్శమే. ఇప్పుడు మొట్టమొదటి దానే ప్రపంచంలో మన ఇండియానే హైయెస్ట్ లో ఉంది. అంటే దానికి కారణం ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కాదండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఏదంటే మనం సబ్జెక్ట్ మాట్లాడినాం అనుకోండి, ప్రతిపక్షాలను మాట్లాడడం అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చే సిచ్యువేషన్ ఇది కాదండి. ఎందుకంటే చాలా బాధ ఉంది, భయంకర పరిస్థితిలో మనం అందరం ఉన్నాం కాబట్టి. ఈరోజు ఒక్కటండి, దేశంలో వ్యాక్సిన్ మన దగ్గరనే తయారైంది. మన దగ్గర తయారైందుకే నేడు అసలు మనకే లేకుండా చేసి ఈరోజు అన్ని ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకునేలా చేసినాం. మరి అన్ని దేశాల నుండి అనుమతి లేకుండా చేసిరు. ఇప్పుడు మనకి ఏదన్నా పరిస్థితి ఎట్లుందండి? మీకు అన్ని అర్థమవుతుంది కదా, చూసిన మన పరిస్థితి చూస్తే. ఇంతకంటే ఇంకా అవమానం ఏముంటే చెప్పండి. కాబట్టి దీంట్లో గతంలో కరోనా జయించాలని చెప్పి ఎంతో గొప్పలు చెప్పుకున్న మన కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు మన ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, మేము అసలు అన్ని రకాలుగా ఆదుకున్నాము, అన్ని రకాలుగా మేము చాలా ముందంజలో ఉన్నాము, మేము ప్రజలకు అన్నదండగా ఉన్నాము అని చెప్పేసి అన్నారు. మరి అది ఈ రోజు ఇప్పుడు చూసిన వాళ్ళ ముందు మన నవీన వాళ్ళ ముందు జారి పడ్డట్టు కాదండి. మళ్ళీ ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు మాట్లాడినరు అని మాట్లాడతారండి. దాంట్లో తప్పేముంది? హేమంత్ సోరే గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఒక మాట చెప్పండి నాకు. ఏం మాట్లాడింది ఆయన? ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో మనం అందరం సపోర్ట్ చేయాలి. దాంట్లో ఏముంది ఇప్పుడు? ఎందుకంటే ఆయన ఒక మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా మనం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి ఆ మాట మాట్లాడినరు. అది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచంలోనే కరోనా ఈ రకంగా ఏదైతుంటే మరి ఇక అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడారంటే దాని అర్థం ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడడం అని కాదు, వేరే వాళ్ళనైనా అడగండి, తెలిసిపోతుంది కదా మీకు.